Lingampalli Huda Trade Center Loni Sri Sitaram Anjaneya Devasthana Pranganamlo, Vinayakuni Chaturthi Puraskarinchukoni, Matti Ganapati Nimajjanam Ghananga Nirvahincharu. Alaya Committee Annadana Karyakramam Nirvahincharu. Laddu Velam Pata Nirvahinchaga, Laddunu 4,51,000 Bhaktuduke Srinivas Gowd Dakkinchukunnaru. Srinivas Gowd Matladutu, Gata Vinayakuni Velam Patanu Ee Samvatsaram Kuda Laddunu Dakkinchukovadamto Ento Santoshanga Undannaru. నిమజ్జన ముందు రోజు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అన్నదానం మరియు లడ్డు వేలం పాటలో నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శేరి లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్, స్థానిక జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రాగం నగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. మీకు వినాయకుని సీతారామ టెంపుల్లో ఎందుకంటే టెంపుల్ మేము పాత టెంపుల్ ని కొత్త నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఈ టెంపుల్ ను మరెంతో అభివృద్ది పరచాలని మా ఆలోచనతో మేము మట్టి వినాయకుని పెట్టడం జరిగింది. మరి అలాగే ఈ మట్టి వినాయకుని పెట్టడానికి మాకెంతో భక్తులందరూ మరి మా ఉడా ట్రేడ్ సెంటర్ భక్తులందరి చేత మేము సహకారం తీసుకుని ఈ మట్టి వినాయకు గణనాథుని పెట్టడం జరిగింది. మరి 8 రోజులు ఈ పూజా కార్యక్రమాలు ఎంతో ఆనందంగా మరెంతో భక్తి శ్రద్ధలతో శ్రీ సిద్ధి వినాయకుని దగ్గరికి వచ్చేసి మా ఉడా సెట్టింటర్ భక్తులే కాకుండా పక్క కాల నివాసులు మరి లింగంపల్లి పక్కన్నటువంటి తారానగర్ భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మరి సీతారామ టెంపుల్ నిర్మాణంలో ఉంది కాబట్టి మరి భక్తులందరూ కూడా దీని సహకారంతో మేము మట్టి వినాయకుని పెట్టడం జరిగింది. అలాగే మరి ఈ గణనాథుని దగ్గర మేము సిద్ధి వినాయక గణనాథుని దగ్గర ఈ రోజు ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు 8వ రోజు మేము 8వ రోజు ఈ కార్యక్రమాన్ని శ్రీ రామభక్త హనుమాన్ కార్యక్రమాన్ని మరెంతో ఇక్కడ భక్తి శ్రద్ధలతో భక్తులందరూ వస్తున్నారు కాబట్టి పెట్టడం జరిగింది. ఈ రామభక్త హనుమాన్ భరతనాట్యం మరి ఇది ఈ నాటకాన్ని మేము ఎప్పుడో చిన్నప్పుడు నాకైతే తెలిసి చిన్నప్పుడు ఎప్పుడో చూసినట్టు నాకు గుర్తున్నది. మరి ఇలాంటి నాటకాలు మేము ఈ టెంపుల్ ఆవరణలో మరి ఈ సీతారామంజన టెంపుల్ ఎంతో ఉండాలని చెప్పి పెట్టడం కూడా జరుగుతుంది. ఈ నాటక ప్రోగ్రాన్ని ఈ కార్యక్రమాన్ని మా కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో మన అన్న మహేష్ గౌడ్ పెట్టడం జరిగింది. మరి వారిని కూడా మా శ్రీ సిద్ధి వినాయక గణనాథుని ఆశీస్సులు వెళ్ళవేళలో ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ గుడి నిర్మాణం మరి ఎంతో అందరి ఉడాట్రేడ్ సెంటర్ భక్తుల చేత కాకుండా పక్క కాలనీ వాళ్ళు ఎంతోమంది మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి వీరు కూడా మరి భక్తులందరూ వచ్చి ఈ టెంపుల్ నిర్మాణం గురించి దాతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఎంతో ముందుకు మేము ప్రతి ఇయర్ కూడా ఇలాగే మన మట్టి గణనాథుని పెట్టాలని అనుకుంటున్నాము. మరి ప్రభుత్వం కూడా ఇంతకుముందు లాగా మట్టి గణనాథులు పెట్టాలని ప్రభుత్వం కూడా సూచించింది కాబట్టి మేము కూడా అలాగే మట్టి గణనాథం పెట్టడం జరిగింది. మేము ప్రభుత్వం చేత ప్రముఖ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ గారి చేత కూడా మేము మన మట్టి విగ్రహాలను ఇక్కడ పబ్లిక్ భక్తులకు పంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇంకా ముందు ముందు కూడా మట్టి గణనాథుని ఇక్కడ టెంపుల్లో పెట్టేసి మరి ఆ పూజల గురించి ఉన్న భక్తులందరికీ అందుబాటులో భక్తుల గురించి అందుబాటులో ఉంచుతామని కోరుకుంటున్నాం.